వెరీ నైస్. సో మీరు ఆల్మోస్ట్ అందరి హీరోస్ తో యాక్ట్ చేశారు కదా, ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారా ఇంకా? ప్రస్తుతానికి ఎవరు లేరు, అందరితో చేశాను. అయితే మీకు చాలా మెమరీస్ ఉండే కదా ఒక్కొక్క యాక్టర్ తో, మీకు అందరికంటే ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ అని ఎవరు లేరు, అందరూ ఇష్టమే. అందరితో యాక్ట్ చేశాను కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తారు, నేను అందరిని ఆదరిస్తాను. ఫేవరెట్ అనేది ఏముండదు. ఓకే, మీకు పొలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. పాలిటిక్స్ అంటే నేను చేసే దాన ధర్మాలు, నేను చేసే యాక్టివిటీస్ కు పాలిటిక్స్ పెద్ద ఇష్టం ఏముండదు. బట్ ఒక పార్టీని బట్ ఏదో ఒక పార్టీ ఉండాలని చెప్పి పార్టీలో ఉన్నాను తప్ప అంత పెద్ద ఇష్టం లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు స్వార్థ రాజకీయం ఉంది కాబట్టి ఐ డోంట్ లైక్ పాలిటిక్స్. ఓకే, మేము విన్నాము మీరు వైసీపీ బైరెడ్డి గారిని ఇంకా సిద్ధార్థ రెడ్డి గారిని కలిసారని, సో ఏమైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బైరెడ్డి అంటే నేను మన తిరుమల వెళ్ళొస్తుంటే మా బాబు మా పాప పెద్ద ఫ్యాన్స్ అని చెప్పారు. ఎంబడే బైరెడ్డి వాళ్ళ మనిషికి ఫోన్ చేశాను, వెళ్ళి అతని కలవడం జరిగింది. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, మంచి మనసున్న మనిషి, చాలా పబ్లిక్ ఫిగర్ అతను. అతను ఓపెన్ హార్ట్ క్యాండిడేట్, నన్ను బాగా రిసీవ్ చేసుకుని ఫస్ట్ టైం పరిచయం అయినా పాపం చాలా బాగా మాట్లాడాడు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, మంచి నాయకుడు, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది బైరెడ్డి గారికి. మీరు ఫస్ట్ టైం పరిచయం అనకండి, మీరు సినిమాలో ఉన్నారని మాకు గుర్తుండిపోతుంది. మీరు అలాంటి క్యారెక్టర్స్ చేశారు, ఎక్కడన్నా గుర్తుపడతాం మిమ్మల్ని. 100% గుర్తుపడతారు. బట్ ఆయన ఒక లీడర్ కదా, ఆయన బట్ ఇది మంచి మనిషి, మనసున్న మనిషి. నేను వెళ్ళి 1.5 hour 45 minutes కూర్చున్నాను, చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడి నన్ను ఇది చేయడం జరిగింది.